రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మహిళల అదృశ్యంలో గ్రామ వాలంటీర్ల పాత్ర కూడా ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ అంటోంది. అయితే పార్లమెంటు సాక్షిగా జగన్ పాలన గురించి కేంద్రం చెప్పిన వాస్తవాలేంటి? కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ చేస్తున్న పనులేంటి? వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ అదే చెప్పారు. దాన్నే ఇప్పుడు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 2019లో 2,186 మంది బాలికలు మిస్ అయ్యారు. 6,252 మంది మహిళలు మిస్ అయ్యారు. అలాగే 2020లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు. 2021లో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 3,358 మంది బాలికలు, 8,969 మంది మహిళలు కనిపించకుండా పోయారు. మొత్తంగా వీరి సంఖ్య 30,196 మంది. వీరిలో కొంతమంది ఆచూకీ తర్వాత తెలిసిందని చెప్తోంది కేంద్ర హోంశాఖ. దేశం మొత్తం మీద 3.5 లక్షల మందికి పైగా చిన్నారులు, మహిళలు మిస్సింగ్ అయినట్లుగా కేంద్రం లెక్కలు చెప్తున్నాయి. మహిళల మిస్సింగ్ అంశం రాజకీయంగా ఏపీలో దుమారం రేపటంతో అసలైన డేటా ఏమిటనే దానిపై ఆసక్తి ఏర్పడింది. ప్రభుత్వం కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్లలోనే 30,000 మంది మిస్ అయ్యారని తేలడంతో ఈ అంశం మరోసారి రాజకీయంగా దుమారం రేపుతోంది. మహిళల మిస్సింగ్కు హ్యూమన్ ట్రాఫికింగ్కు సంబంధం లేదని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ మిస్సింగ్లకు వాలంటీర్లకు సంబంధం లేదని, వాలంటీర్లు లేని చోట్ల కూడా పెద్ద ఎత్తున మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అయితే మహానగరాలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు రాష్ట్రాల్లో అత్యధిక మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. పెద్ద సిటీలు లేని రాష్ట్రాల్లో ఏపీలోనే అత్యధికంగా మహిళలు కనిపించకుండా పోతున్నారు. అటు మహిళల మిస్సింగ్పై వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్కు 10 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చి 2 వారాలు దాటిపోయింది. కానీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాత్రం మళ్లీ హడావిడి ప్రారంభించలేదు. లేకపోతే పవన్కు సమన్లు జారీ చేసి మహిళా కమిషన్ కార్యాలయంలో పీఠమేసుకుని కూర్చుని పవన్ రావాలి లేకపోతే అరెస్టు ఖాయమని సాక్షితో పాటు కూలింగ్ మీడియాలో గంభీరమైన ప్రకటనలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆమె కనిపించడం లేదు. జగన్ రెడ్డి మహిళా కమిషన్ పదవి కాలాన్ని తగ్గించేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. విషయం బయటపడేసరికి అది తర్వాత నియామకాలకని చెప్తున్నారు. కానీ ఆమె పదవీకాలం పూర్తయిందని, ఆఫీస్ ఖాళీ చేయాలన్న ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈ గందరగోళం ఇలా సాగుతుందని ఆమె బయటికి రావటం లేదని తెలుస్తోంది. ఆమె పదవీకాలం ఉందో లేదో ఎవరికీ తెలియదు. కానీ చేసిన హడావిడి మాత్రం చాలా ఉంది. మహిళా కమిషన్ను రాజకీయంగా వాడుకుని మహిళలకు ఘోరమైన అన్యాయాన్ని చేసిన విషయం మాత్రం బహిర్గతమైంది. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనే సమాచారం ఎక్కడో చెప్పాలని, ఆధారాలు ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రమే సమాధానమిచ్చింది. పవన్పై కాకపోయినా మహిళల మిస్సింగ్పై పట్టని ప్రభుత్వాన్ని, డీజీపీని అయినా మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా అన్నది కీలకం. ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీ పతనానికి ఇతర పార్టీలతో కుట్రలు చేశారని ఆరోపణలున్న వాసిరెడ్డి పద్మ ఇప్పుడు కూడా అదే రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలు అందుకే వస్తున్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.